నిర్గమాకాండం 32వ అధ్యాయం. దేవుడు కోపడ్డాడు 9వ వచనంలో. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు. కనుక మోషేను ఊరుకో, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనం. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి తెగులుతో నేను ఇశ్రాయేలును చంపేస్తాను. ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని నీకు పుట్టిస్తారంటున్నాడు మోజెస్కి. ఇక్కడదే మాట. అంటే దేవుని మనస్సు మీకు అర్థమైపోయి ఉంటుంది. తప్పు జరిగితే ఒప్పుకోడు, తప్పు జరిగితే ఒప్పుకోడు. మోషే లాంటి వాళ్ళు ఎవరైనా ఆ కోపపడినటువంటి ఆ పరిస్థితిలో నిజంగా మన తండ్రి దగ్గర ఉంటే ఎంత తప్పు చేసినా వెంటనే మనసు మార్చుకుంటాడు. దేవుని మనసు అండి అది. ఈ పాటకి భూమండలం భస్మీపటలం అయిపోవాలి. ఈరోజు జరుగుతున్న ఘోరాలు నేరాలు ఎప్పుడో కలగర్భంలో కలిసిపోవాలి. కానీ బాగా ఉన్నామని మనం అనుకుంటున్నాం కదా, ఒక్కటేనండి కారణం, ఆయన కుడి ప్రక్కన ఆయన కొడుకున్నాడు క్రీస్తు యేసు. ఆయన తండ్రి కోపాన్ని ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉంటాడండి, ఎప్పటికప్పుడు. మోషే చెప్తేనే విన్న దేవుడు తన సొంత కుమారుడు వేసి చెప్తే ఉండా వింటాడండి. చాలా మంచివాడండి ఆయన. నిజంగా దేవుడు గురించి మనం ఆలోచిస్తుంటే ఒక న్యాయమూర్తి శిక్ష విధిస్తాడా కేసు కొట్టేస్తాడా అని నిలబడతారు నేరస్తులు. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం చాలా మంచివాడండి. ఆయనకి ఎవరైనా చెప్పాలి కానీ వింటాడండి, వినే దేవుడు. కనుక మీరు ఎవరితో చెప్పుకోవాలి అని ఎప్పుడు చెప్తుంటాను నేను, మీరు ఎవరితో చెప్పుకుంటే బాగుంటుందని మీకు చెప్తుంటాను. పోనీ ఎవరి ద్వారా చెప్పమని మిమ్మల్ని మీతో చెప్తుంటాను, క్రీస్తు యేసు ద్వారా. అందుకే ప్రతి ప్రార్థనకి చివర ఒకవేళ ఆయన ఎక్కడైనా కొట్టి పారేస్తాడేమో అని ఈ ప్రార్థన, మా ప్రభు అయిన మీ కుమారుడైన క్రీస్తు యేసు పేరట అడుగుచున్నాము తండ్రి అని అంటారు. మీరు యాక్సెప్టెడ్ దేవుని పిల్లల ప్రార్థననండి. మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు పేరుని చేసినా ఆయన వినటండి. దేవుని పేరట ఏమంటున్నాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనంలో. అందుకు యెహోవా, నేను వారికి స్వాస్థ్యం ఇవ్వను. అంటే ఏ స్వాస్థ్యం?
ఇప్పుడుదేనండి ఇస్రాయేల్ దేశం, చిన్న ముక్క. ప్రపంచ పటంలో ఇంత ముక్క ఉంటుందండి. ప్రపంచ పటం నాకు యాభనంత ఉంటుందండి. ప్రపంచ పటం పెద్ద డ్రాయింగ్ గీస్తే నా క్యాబనంత ఉంటుంది. అందులో ఇస్రాయేల్ దేశం ఇదిగోండి ఇంత ఉంటుందండి. నా రెండు వేళ్ల మధ్యన ఉన్న స్థలం. మరి ఆయన ఇస్తానని ఇస్రాయేల్ దేశం పాలుతీన్లు ప్రవహించే పాలస్తీనా దేశం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే నా క్యాబన్లో, నా క్యాబన్ ఉంది కదండి, క్యాబన్లో ఒక కంప్యూటరు ఇది ఉందండి నా దగ్గర, ఫ్రేమ్ ఉందా అది, అంత ఉంటుంది. అంత ఇస్రాయేల్ దేశంలో ఇంత మొక్క. స్వాస్యం వాళ్ళ నుంచి తీసేసేటండి, వాళ్ళకి ఇవ్వలేదు. చివరికి వాళ్ళు పోగొట్టుకున్నారు ఆయన కోపాన్ని రేపి 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 రేపి. ఎప్పటికీ తగాదాలే, ఎప్పటికీ చంపుకోవటాలి, ఇప్పటికేనండి టుడే. ఏమన్నాడు మోషేతో, నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇక్కడ ఎక్కడి నుంచి అనుకుని వస్తున్నాడు, నిన్ను గొప్ప జనం చేసేస్తాను, అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబులకు ఇచ్చిన మాట వదిలేసుకుంటాను, నేను నిన్ను గొప్ప జనంగా చేసేస్తాను అన్నాడు. ఈ ఇతర గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మంచివాళ్ళు అడతారటి. ఏమంటే ఇతని గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచివాళ్ళు ఉంటారా? అప్పటికి ఆయన పక్కన ఎవరు ఉంటారో మంచివాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తానంటాడు. అది దేవుడు తట్టుకోలేడండి, దేన్ని తట్టుకోలేడు. ఆయన దగ్గర ఒకరు ఉండాలి. అందుకే కొడుకు వెంటనే వెళ్ళిపోయాడు, 33 ఏళ్ల తర్వాత తీసుకెళ్ళిపోయాడు, నువ్వు నా పక్కన ఉండాలి బాబు అని. నాకు ఇప్పుడు పంతులు గారు లేకపోతే నాకేం తెలియదండి. వాడున్నాడా? చిన్నోడాడు. నేనే తెల్లవారు ఏ మాత్ర వేసుకోవాలి, దాని తర్వాత ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, భోజనం తర్వాత ఎన్ని మాత్రలు ఇస్తారండి చాక్లెట్లుగా గోళీలు, అడిగే తెలుసండి. అడిచిన అరిచేతిలో పెట్టుకుని మింగేయటమే నమ్మకం. వాడు ఉండాలి, వాడు లేకపోతే ఎలా? కరెంటు బిల్లు వచ్చాయి ఆడే చెప్పాలి, వాడే చెక్కులు రాసేస్తాడు, సంతకాలు పెట్టి నా దగ్గర తెచ్చేస్తాడు, సంతకాలు పెట్టి ఇచ్చేస్తే వెళ్ళి కట్టేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది 140,000 కట్టాలి, ఆడిటర్తో మాట్లాడతాడు, ఆడిటర్ లెటర్స్ ఇస్తే సంతకాలు లాచేత పెట్టించేస్తాడు, వాడే పెట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. 300,000 జీతాలు పంపాలి, ఆడే రాసేస్తాడు అన్ని, సంతకానికే నా దగ్గరికి వస్తాడు. ఏమండి ఆడు లేకపోతే నేను ఏ పని చేయలేనండి, నా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరూ ఏ పని చేయలేరండి, ఆడికి కూడా ఏమి రాదండి. యేసుప్రభు అలాంటి వాడండి తండ్రి దగ్గర. అమ్మో లేకపోతే మనం ఈ పాటికి మాడి మస్ అయిపోయేవాళ్ళని. నేను కోపంగా ఉన్నాను అనుకోండి, వాడేవి నా దగ్గర సంతకాలకు రాడు. కింద ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమైనా అడిగారనుకోండి, తాత ఇప్పుడు బాగోలేడు, సాయంకాలం ఎవరైనా అంటాడు, ఆడే చెప్తాడు వాళ్ళకి. నన్ను చూస్తాడు ముందొచ్చి, టీ తాగి తాతయ్య ప్రశాంతంగా ఉన్నారా లేదా అని. అప్పుడు చెప్తాడు, ఉదయం వచ్చారు తాతయ్య మిమ్మల్ని అడిగారు, నేను ఈవినింగ్ రమ్మన్నాను, వాళ్ళు 4 గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నారు కింద, పిలవమంటారా అని అడుగుతాడు. ఇంకాటి మాట కడ్డు చెప్పానండి, పిలవరా అంటాను. దేవుడు సృష్టి కార్యక్రమాలు చూసేవాడు.
కోటానుకోట్ల మంది దేవదూతలు. ఆ గవర్నమెంట్ చాలా పెద్దదండి, ప్రపంచ దేశాల ప్రభుత్వాల కంటే దేవుని ప్రభుత్వం చాలా పెద్దది. కోగుట్లు దూతలు శక్తులు అవన్నీ అవన్నీ అనుకున్నారు. మళ్ళా గోతులో పెట్టే మనుషులు గారు వాళ్ళు, పవర్స్ అంటారు వాళ్ళ. సూర్యుడు ఒక పవర్, అవన్నీ శక్తులు, పంచభూతాలు శక్తులు. ఎలా పనిచేస్తున్నాయి? బాగా పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. పొరపాటున తుఫాను ఒక దగ్గరికి వెళ్ళిపోయి మరొక దగ్గరికి వెళ్ళిపోయిందా? చెప్పలేమండి. ఆయన ఎప్పుడు అడుగుతాడో తెలీదు. ఒకసారి నేను అడుగుతానండి, ఒరే పలానప్పుడు అమ్మ తాతయ్య మీకు ఇంకా జ్ఞాపకం ఉందా అంటాడు నన్ను. తండ్రి కూడా ఎవరి పట్ల ఊరుకోడండి, ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్తాయి. ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది, మరి ఆయన దాన్ని చూస్తుంటాడు కదా ఎప్పటికప్పుడు. మీరందరూ ఫోటోలు తీయించుకున్నారనుకోండి, ఒక ఆల్బమ్ కొంటారు, ఆల్బమ్లో ఫోటోలన్నీ అంటించుకుంటారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? ఆల్బమ్లు అంటించిన ఫోటోలను తీసింపేస్తారా? ఒక్కొక్కటి చూసుకొని ఏదో పొంగిపోయి జ్ఞాపకాలు. దేవుడు కూడా మన గురించి జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి రాయించుకున్నాడట. నిజంగా మోషే గారు మోషేతో అంటున్నాడు, ఈ 32వ అధ్యాయం నిర్గమాకాండంలో 9వ వచనంలో ఇట్లే నేను మోషేతో, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడిన వాళ్ళని ప్రజలు కావున నీవు ఊరకుండుము. ఊరకుండము అంటే షటాప్ అని అర్థం. నువ్వురుకో, నువ్వేం సలహాలు ఇవ్వకు. ఇప్పుడు కానీ మోషే అండి ఎంత సాత్వికుడో అంత డేరింగ్ అండి దేవుడి దగ్గర మాట్లాడడంలో. దేవుడితో మాట్లాడతాడు ఎందుకంటే ఎప్పుడు ఆయనతో కదా ఉంటాడు. చాలామంది వస్తుంటారు, మీరు ఎవరైనా ధైర్యంగా వచ్చి నా దగ్గర మాట్లాడగలరా? మాట్లాడలేరు. మీకు ఒక మీడియేటర్ ఉంటాడు ఆ క్యాబిన్లో, జీవన బాబు, ఆయన దగ్గరికి వెళ్తారు. ముందు అతను నోటీసులో పెడతారు. అతడు వచ్చి చెప్తాడు ఇలాగిలాగా అంకుల్ గారు అని చెప్తాడు. మరేమంటావు రా అంటాను. మీరు ఇక్కడికి వస్తారట మీ దగ్గరికి పంపించమని అంటాను. అప్పుడు ఇక్కడొక ఆయన ఉంటాడు వేణు, ఎవరు పడితే నా లోపలికి రానివ్వడు. ముందు వేణు గారి దగ్గర అనుమతి పొందాలి. అయ్యా జీవన్ గారు చెప్పారు మమ్మల్ని డాడీ గారి దగ్గరికి పంపమన్నారంటే అప్పుడు తలుపు తీస్తాడు, లోపలికి వస్తాడు. నా దగ్గరికి రావడానికే మీరు భయపడుతుంటే సర్వోన్నతుడైన దేవుని దగ్గర ఎంత ధైర్యం ఉండాలి మోషేకి. మోషే అంటున్నాడు 11వ వచనంలో, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి గల శక్తి వలన బాహుబలముల వలన ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీలైన నీ ప్రజలను రప్పించి ఈరోజు నీ కోపం మండనేలా, దేవుడితో చెప్తున్నాడు. ఓ సముద్రాన్ని పాయలు చేసేసావు, వాగిని స్తంభాన్ని దించేశావు, ఈజిప్ట్ దేశంలో ఐగుప్తులందరినీ చాలా
కప్పలు మిడతలు పేళ్ళు రక్తం ఇంత గొప్ప గొప్ప వండర్స్ చేసావు. అన్ని చేసి ఈరోజు వాళ్ళ వాళ్ళ మీద నీకు కోపం వచ్చింది. చూడండి దేవుణ్ణి ఎలా పొగుడుతున్నాడు. కూల్ చేయాలంటే ఒక వ్యక్తిని కూల్ చేయాలంటే అంటే కూల్ చేయడం అంటే చల్లబరచటం, అది కొందరికే ఉంటుందండి ఆ టాలెంట్, అందరికీ ఉండదు. కోపంలో ఉన్నప్పుడు కూల్ చేయాలనుకోండి ఎంత చక్కగా మాట్లాడతారు. మీరు చాలా దయగల వారండి. ఎంతమందిని మీరు క్షమించారు అనగానే బీపీ డౌన్ అయిపోతుంటుంది. ఎప్పుడు కూడా దేవుడితో మాట్లాడినప్పుడు కూడా వినయము విధేయత. ఈవేళ అమ్మాయి ప్రార్థన చేసింది, స్వర్ణ కూతురు లేకపోతే ఇంకో పాప ఎవరినైనా కళ్ళద్దాలు నిఖిత లిఖిత గారు వీళ్ళిద్దరు ప్రార్థనల్లో విన్నాను. విధేయత అనుకువ లొంగిపోతాడండి దేవుడు. దేవుణ్ణి లొంగ తీసుకోండి, లొంగ తీసుకోవచ్చు. మోషే లొంగ తీసుకుంటున్నాడు. మీరు మీ తండ్రి అనగానే భయపడిపోకండి. మీకు ముందు సంబంధం, అన్యోన్య సహవాసం, బంధం పెంచుకోండి దేవుడితో. అప్పుడు పిలిస్తే పలుకుతాడు. అది ఎంత మంచి బంధం అండి. హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ఒంటి మీద గుడ్డలు లేకుండా గడ్డాలు మీసాలు పెంచి తపస్సు చేయనవసరం లేదు దేవుణ్ణి స్వాధీనపరచుకోవటానికి. మీ ఇంట్లో ఉండే మీరు స్వాధీనపరచుకోవచ్చు. దేవుడు హిమాలయ పర్వతాల్లో ఎందుకు ఉంటాడు? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన వీక్నెస్ చెప్పేసుకున్నాడండి. మీరు ఇప్పుడు ఆయన క్యాష్ చేసుకోవాలి. మీరు దాన్ని దేవుడట మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఏమండి నాకు మనవరాళ్ళు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు. చివరిగా ఈ మధ్యకాలంలో ఒక ముసలమ్మ పుట్టింది మా విన్నికి. దాన్ని ప్రతిరోజు చూడాలనిపిస్తుంటుందండి. ఎందుకో తెలుసా? నా బ్రతుకులో మొట్టమొదటిసారిగా నన్ను ముత్తాతను చేసిన మా అమ్మమ్మ లాంటిది అది. నేను ముత్తాత అయిపోయినండి దానివల్లనే. డాడీ అని పిలిస్తే బాధపడేవాళ్ళు ఉన్నారు, తాత అని పిలిస్తే బాధపడేవాళ్ళు ఉన్నారు. అది పుట్టి ముత్తాత అని పిలవమంటుంది మిమ్మల్ని అందరినీ నన్ను. దాన్ని చూడాలి అనిపిస్తుందండి. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి అభిమానం అనేది వస్తుంటుందండి పిల్లల మీద. దేవుణ్ణి మీరు స్వాధీనపరచుకోవచ్చు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మరి ఆకాశ మహాకాశాల పైన ఉంటానన్నాడు కదా అని మీకు ప్రశ్న వస్తుందా? అలా అంటాడో, ఎక్కడైనా ఉంటాడు, ఎందు వెతికినా అందే ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి కదండి, ఎక్కడైనా ఉంటాడు ఆయన. నువ్వు పిలిస్తే 800 కోట్ల మంది ప్రజల్లో నీ మాటే వింటాడు. ప్రధానమంత్రి మాట, అమెరికా ప్రెసిడెంట్ మాట వినడు, నీ మాటే వింటాడు. యెహోవా 11వ వచనంలో నువ్వు మహాశక్తి వలన
బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఎందుకు తండ్రి కోప్పడిపోతున్న వాళ్ళ మీద? వాళ్ళు నీ పిల్లలు కదా. జాండ్ అలా వింటున్నాడండి, మోషే చెబుతుంటే వింటున్నాడు. నువ్వు మాట్లాడొద్దన్నాను అని అంటే చాలు మాట్లాడు. మాట్లాడుతున్నాడు అంటే వింటున్నాడు అని అర్థం. మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? వింటున్నాడు. మీ దేవుడు ఎంత మంచివాడరా, అంత మంచి దేవుడు మనకు దొరకడండి, లేడు కూడా. వీళ్ళు బుద్ధిహీనులు కనుక దూడల్ని పెయ్యిల్ని చేసుకుంటున్నారు, కానీ ఈరోజు మన సంఘంలో ఉన్నవాళ్ళని ఎవరినైనా ఒక దూడబొమ్మను చేసుకుందామా అని ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా? పో బయటకు అంటారు. దూడను కోసుకుందామంటే ఓకే చెప్తారు తప్ప బొమ్మను చేద్దాము పూజిద్దాం అంటే మీరు ఊరుకుంటారంటే మీరు ఊరుకోరు. మనకు ఆ పేరు అస్సలు పడదు, దేవుడికి కూడా పడదండి. పేరు వింటేనే కోపడిపోతాడు. నేనుండగా దూడేటరా? పన్నెండు వచ్చిన అండి, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును ఇశ్రాయేలీయుల్ని అపకార బుద్ధితోనే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. ఎంతసేపు మాట్లాడుతున్నాడండి దేవుడు ఎదురుకుండా? దేవుడు ఎంతసేపు మాట్లాడుతున్నాడు? మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు నేను నవ్వుతుంటే మీకు ఎలా ఉంటుందండి? అమ్మాయ్యా మా డాడీ వింటున్నారు అలాగని అనుకుంటారు. ఫీలింగ్స్ అండి చెప్తున్నాను. దేవుణ్ణి మీరు దేవుడు అని ఎక్కడో పడేయకండి. దేవుడు అని భయపడిపోకండి. మీరు ఆయన పిల్లలైతే ఎంతసేపు మాట్లాడుతున్నాడో మళ్ళీ చదువుతారండి. 11వ వచనం నుంచి, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలలోనూ ఇశ్రాయేలీయుల్ని వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును అపకార బుద్ధితోనే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారిని చూచి ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమున అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదనని వారి నిరంతరము దాని హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితవనను. ఎంతసేపు ఊరుకున్నాడండి. ఎవడి తప్పు చేసిన తర్వాత ఇన్ని మాటలు మాట్లాడుతుంటే రే నోరు మొయ్ అంటాం మనమైతే అండి. ఏట్రా ఏడు నేను ఊరుకున్నానా? నేను మాట్లాడుతున్నావు? నాకు నోరు లేదా? నేను మాట్లాడుతున్నావు? ఏ తిరుగుబాటు చేస్తున్నావేటి? ఏటి నీ నోటంట పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి? ఈ భాష ప్రయోగం చేస్తూ ఉండవను.
మంచి దేవుడు. ఇన్ని మాటలు చెప్పినా అలా వింటున్నాడండి మహానుభావుడు. ఏమండి ఆయనకు గుర్తులేదా ఇవన్నీ? గుర్తులేదా? నాకెవరైనా ఏదైనా గుర్తు చేశారనుకోండి, డట్టి ఫెలో, నాకు గుర్తుండదని చెప్తున్నావు నువ్వు. ఒక బాబును పిలిచి వచ్చాడండి లోపలికి, ఫస్ట్ ఫ్లోర్లోకి. నా సోఫా దగ్గర రెండు కాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ ఎలా నిలబడతారు, అలా రెండు పాదాలు దగ్గర పెట్టుకొని చేతులు కట్టుకొని ఎదురుగుండా భయపడుతూ భయపడుతూ, ఎందుకు నన్ను పిలిచాడు డాడీ అని. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక చీటీ తీసుకొని నాకు పంపేయి, నీకు మేలు చేద్దాం అనుకుంటున్నాను అన్నానండి. కూర్చో అన్నాను. తర్వాత కూర్చున్నాడు. ఎప్పుడు పంపుతావు అని అడిగాను. ఒక వారం రోజులు టైం ఇవ్వండి డాడీ అన్నాడు. అన్నా, నువ్వు ఒకవేళ నా దగ్గరికి రావడానికి భయపడితే నీ సతీమణికి ఆ కాగితం మొక్కిచ్చి పంపించు నా దగ్గరికి, నాకు ఇస్తుంది. బాధల్లో నుంచి వాళ్ళని తేల్చడానికండి, కష్టాల్లో నుంచి వాడిని లేపడానికండి ఆ చిటి మొక్క అడిగాను. పాపం చీటీ తీసుకొని రావడానికి భయం కదా, అలా ఆవిడకి ఇచ్చాడు, ఇది వెళ్ళి డాడీకి ఇచ్చి అని. అలా ఆవిడ బ్యాగులు పెట్టుకొని తిరుగుతుందట. ఈవేళ తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్. ఏమ్మా చీటీ అడిగాను, అబ్బాయి ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళన్న భార్యని అడిగితే ఆవిడ చెప్పింది ఆయన భార్యకి ఇచ్చేసాడట డాడీ చీటీ అని. ఈవిడ ఎందుకు ఇవ్వలేదు? భయం. ఆ చీటీ ఇస్తే డాడీ నన్నేమంటాడో. దేవుడి దగ్గర ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మాట ఇచ్చిన తరువాత మాట తప్పని వాడు దేవుడు. ఆ దేవుని నమ్ముకున్న మీ తండ్రి కూడా మాట తప్పని వాడినే. మాట తప్పను. ఒక్కరోజు ఎక్కువైంది అనుకోండి, వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్తాం, వడ్డీ తీసుకొస్తాం. ఏమండి కరెక్ట్గా ఈ తేదీ కట్టేయాలంట అంటారా? అలా చెప్తారా? వడ్డీ అప్పులు ఇచ్చిన వాళ్ళు అలాగే చెప్తారా? బ్యాంకు వాళ్ళు కానీ, కాబూలు కానీ, అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ, ఫైనాన్సర్స్ కానీ, పలానా తేదీకి అలా కట్టేయాలి మీరు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ. బ్యాంకు లోన్ తీసుకున్నాడు అనుకున్నాడు, మెసేజ్ పెట్టుతుంటాడు మాట మాటికి, టపా 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 అని. మనల్ని అన్నం తిన్నప్పుడు మనశ్శాంతిగా ఉంచడు. నేనే ఆలోచిస్తాను, ఒక్కరోజైనా అయిపోతే, ఎక్కువైపోయింది అనుకోండి, ఆ నెల వడ్డీ తీసేసుకుంటాడు కదా, మీకు నష్టం కదా అని ఒక తండ్రిగా నా ఆలోచన. కానీ వాళ్ళది అర్థం చేసుకోవడం ఏంటండి? నన్నే అర్థం చేసుకోలేని మీరు మీ దేవుణ్ణి అర్థం చేసుకుంటారంటే నేను నమ్ముతానా? మీరు ఎవరి మొఖాలు చూడడం అవసరం లేదు, నేను ఎవరి పేరు చెప్పలేదుగా. చాలామంది పిల్లలకి చేశానండి. నా పిల్లలు కదా మీరు. నా పిల్లలంటే నాకు ఎప్పుడూ ప్రేమ. ఎందుకంటే నా చిన్నతనం నుండి ఎన్నో కష్టాలలో పుట్టి పెరిగిన వాళ్ళని.
ఆపదలలో కష్టాల్లో ఉన్నవారంటే నాకెంతో జాలి. అది నా తండ్రి నుంచి నాకు వచ్చిన డిఎన్ఏ క్యారెక్టర్. అది రావాలి మనకి. ఇన్ని మాటలాడినా దేవుడు మాట్లాడకుండా ఊరుకున్నాడండి. ఎంత మంచోడండి, ఎంత మంచోడు. నువ్వు నా దగ్గరకు వచ్చి నేను రాయమన్నవన్నీ రాసి ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే రాయమన్నానో, ఎవరి గురించి అయితే 40 రోజులు రాత్రింబగళ్ళు సీనాయికొండ మీద మన ఇద్దరమే ఉన్నామో, మనం పడిన ప్రయాసం కష్టం మరి వాళ్ళు పాడు చేశారు కదా, నువ్వు ఇలా మాట్లాడడంలో నువ్వేం న్యాయం ఉందా మోషే అని అడిగాడే అంటే దేవుడు అడగలేదండి. నీవు తప్పు చేశాను అని ఒప్పుకున్నావు అనుకో, ఎందుకు చేశావు అని అడగడు. అదేనా, భార్య దగ్గరికి వచ్చి ఇవాళ నేను తాగేసి వచ్చానండి, తాగేసి వచ్చానవే ఏమనుకోవద్దు అంటే పతియే ప్రత్యక్ష దైవం దండం పెడతదా, సిగ్గు లేకపోతే సరి తాగేసి వచ్చాడట. భార్య ఊరుకోదండి, భార్య ఊరుకోదు. అలాంటిది దేవుడు మనం తప్పు చేసినా నువ్వెందుకు తప్పు చేశావు అని అడుగుతాడా? అడగడండి. ఆయన చాలా మంచోడండి బాబు. ఆయన అదే కోర్టుకు వెళ్ళారనుకో, ఎలా చేశావు, ఎవరు చేయించారు, దీనికి సాక్షులు ఎవరు, పరువు తీసి పందిరేసేస్తారండి అక్కడ. వ్యభిచారంలో పట్టబడిన ఆ తల్లిని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర పెడతారు కదా, ఈమె తప్పు చేస్తుండగా మేము చూసాము అని చెప్తారు పెద్దలు, పెద్ద మనుషులు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడిను, పట్టేశావు క్యాచ్. ఇలాగ అడ్డంగా దొరికిపోయిన వారిని రాళ్ళు రువ్వి చంపేయాలి కదా. చూసారా ఎలగొడుతున్నారు యేసు ప్రభుని, రాళ్ళు రువ్వి చంప అంటే చంపేయడానికి సిద్ధపడుతున్నారు. యేసు ప్రభు వారు ఏమడిగారు ఆవిడ చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, నేను చంపేయమన్న వాళ్ళందరూ ఏరియా అని అడుగుతున్నాడు వాళ్ళని, ఆవిడ్ని. ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరు కూడా నీకు శిక్ష వేయలేదా అమ్మా, అందుకామె. లేదు ప్రభువా. లేదు లేదు ప్రభువా. అప్పుడు ఆయన అన్నాడు, మరైతే నువ్వెందుకు చేశావు అని అనలేదండి. నేనును నీకు శిక్ష విధింపను అని అనలేదు, ఎందుకంటే ఆ తండ్రి కొడుకు ఆయన యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించను. బా, ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి కొడుకండి. కనుక మీరు భయపడకండి. తప్పులు చేస్తున్నామని భయపడిపోకండి, అప్పులు చేసేసామని భయపడకండి, తిప్పలు తప్పవని బాధపడకండి. మీ తండ్రి చాలా గొప్పవాడు. మరి మన మోషే గారికి ఏం చెప్పారో చూద్దామా. అన్నీ విన్నాడు. 14వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. సారీ అయ్యా మోషే, సారీ అనేసానే
ఏమండి, దేవుడా కట్టుకున్న భార్య కన్న పిల్లలా? ఏమి ఆలైతే భయపడిపో అలాగంటారు. ఒక సర్వోన్నతుడైన దేవుడు ఎంత కోపం తెచ్చుకొని చిన్ని మాటతో కొట్టేశాడండి అన్నీ. ఈ దేవుడు ఎంతమందికి కావాలి చెప్పండి? చెయ్యొద్దండి, మీ అందరికీ కావాలి. నేను రెండు చేతులు ఎత్తాను, నాకు కావాలి, మనకు కావాలి. నా కూతురు చేపలు తీసుకొచ్చి ఇచ్చింది మొన్న. ఒక మాట అడిగాను, అమ్మా మీ బూట్లు ఏవైనా తగలబడ్డాయా అని. లేదు డాడీ అంది. తగలబడవమ్మా మీవి, మీకెప్పుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఎక్కడ సముద్ర తీరంలో ఉన్న జాలారిపేట, ఎక్కడ ఈ కొండ దగ్గర అక్కయ్యపాలెంలో ఉన్నాయి మీరు కూడుకునే స్థలం, భయంకరమైన ట్రాఫిక్ రోడ్లో ఆటోల మీద పిల్లల్ని వేసుకొని వస్తారే, ఆయన ఎప్పుడూ మిమ్మల్ని చూస్తుంటాడమ్మా, మీకు జరగదు, జరగనివ్వడు. మీరెవరు? ఆయన పిల్లలు కదా. పాపం కుమార్తె పొంగిపోయి వెళ్ళిపోయిందండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. కానీ భయపడకండి, పాపం చేయడానికి భయపడండి, కానీ దేవునితో మాట్లాడడానికి భయపడకండి, మాట్లాడండి. పాపం జరిగిపోయింది, నేను ఇక మాట్లాడలేను అనుకోకండి. పని జరిగిపోయింది కదా, మాట్లాడు, చెప్పు. పెద్ద అయినతో ఒక మాట చెప్పే తీసేస్తాడు. నువ్వెందుకు నలిగిపోతావు మానసికంగా? దేవునితో సంబంధం తెగిపోయిన తర్వాత మనుషుల శరీరాలలో వాళ్ళ ఆలోచనలను బట్టి ఎలాంటి రోగాలు ఏ అవయవాలకి సంభవిస్తాయో అవన్నీ రేపు సెమినార్లో మీకు పాఠాలుగా చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకెవరు చెప్పరు కదా, నేనే చెప్పాలి నా పిల్లలకి, నా పిల్లలు బాగుండాలంటే. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూ, అందరికీ సెలవు.